డిఎంకేకి మరొకసారి పరీక్ష ఏంటంటే న్యాయ వ్యవస్థ ద్వారానే పరీక్ష గతంలో యూపీఏలో అధికారంలో ఉండగా అప్పుడు ఉన్నటువంటి రాజా కేంద్ర కమ్యూనికేషన్ల మినిస్టర్గా ఉన్నారు అప్పుడే టూ జీకి సంబంధించినటువంటి లైసెన్సులు క్లియర్ చేసింది డైరెక్ట్గా ఓపెన్ టెండర్లు పిలవకుండా నేరుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద అంటూ కొంతమందికి అతి తక్కువకిచ్చారు టూ జీ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు గాలిని అమ్ముకునేటువంటి అవకాశం గాలిని అమ్మేసుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు కరుణానిధి వాళ్ళ బ్యాచి అంటూనే నాడు జయలలిత జనం ముందుకెళ్తే రెండవసారి డిఎంకే ఓటమి పాలైంది ఎప్పుడూ కూడా తమిళనాడులో ఒకసారి డిఎంకే ఓసారి ఏఐఏడిఎంకే అధికారంలోకి వస్తుంది ఫస్ట్ టైం డిఎంకే రెండవసారి వరుసగా ఓటమి పాలవడానికి కారణమైంది గాలిని అమ్ముకున్నారు అన్నటువంటిది జనంలోకి బాగా గాలిలో నుంచి వెళ్ళి వ్యాపించేసింది తర్వాత అదే ఇద్దరిని కూడా అంటే దాంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు చేయండి అని చెప్పినటువంటి న్యాయస్థానమే తర్వాత ఏం లేవని కొట్టేసింది లోకల్ కోర్టు కొట్టేసింది కాబట్టి అప్పీల్కి వెళ్తే సిబిఐ ఇప్పుడు మళ్ళీ దాని మీద విచారణ రేపు అక్టోబర్ ఐదో తారీఖు నుండి కంటిన్యూస్ విచారణ ఆనాడు జరిగినటువంటి ప్రచారం ఏంటంటే డీఎంకే యూపీఏ నుండి బయటకు వచ్చి ఎన్డీఏతో కలవాలనుకుంది ఎందుకంటే ఏఐఏ డిఎంకే స్వతంత్రంగా ఉంది దాంతో దాన్ని దెబ్బ కొట్టాలంటే అప్పుడు బీజేపీ హవా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు బీజేపీ హవా అన్నది అది ముందుగానే పసిగట్టింది మోడీ హవా అనేటువంటి దాన్ని క్యాష్ చేసుకుంటే ఆటోమేటిక్గా తమ పవర్లోకి వస్తామన్నటువంటి ఉద్దేశంతో రెడీ అయింది దానికి ఆగ్రహించినటువంటి సోనియా సిబిఐని ఇలా పావుగా వాడారు వాస్తవంగా సిబిఐ అప్పుడే మా దగ్గర ఆధారాలు ఏం లేవు వాస్తవంగా కోర్టు కూడా చెప్పింది ఏంటి వీళ్ళు ఇలా ఇద్దామనుకున్నారు తర్వాత ఇవ్వడమైతే దాన్ని ఆపేసాం మేము అంటే నేరం జరగలేదు జరిగేందుకు అనుగుణమైనటువంటి ఆర్డ్రస్ ఇచ్చేసింది మేము ఆపేసామని చెప్పింది కాబట్టి నేరం జరగలేదు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి నేరం ఆలోచన కూడా నేరమే కదా అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ మళ్ళీ విచారణ అనేటువంటిది కొనసాగిస్తున్నటువంటి ఆనాడు దాన్ని అడ్డం పెట్టుకుని డిఎంకే బయటికి రాకుండా ఆగిపోయింది ఓ పక్కన కనిమోళి జైల్లో ఉంది రాజా జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత డిఎంకే సచ్చినట్టు యూపీఏలోనే కొనసాగాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చేటప్పటికి యూపీఏ నుంచి బయటికి రావదు యూపీఏనే తమ సర్వస్వం అనుకుంటోంది ఈ టైంలో ఎన్డీఏ పవర్లో ఉండగా ఇప్పుడు ఈ కేసు విచారణ రోజువారీగా జరుగుతోంది అప్పుడు బ్లాక్మెయిల్గా బయటికి పోనీయకుండా బ్లాక్మెయిల్ చేశారు ఇప్పుడు లోపలికి రాకపోతే ఇట్లా చేస్తామని చెప్పి భయపెడుతున్నారన్నటువంటిది డిఎంకే వాదన మరి ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నది చూడాలి